రైట్, రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వర్షాలు రావడం వల్ల ప్రజలైతే తీవ్రమైన ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఎస్పెషల్లీ విజయవాడ లాంటి ప్రాంతంలో అయితే ఒక ప్రాంతం దాదాపు కొన్ని లక్షల మంది అయితే ఈ వర్షాల వల్ల కొన్ని తీవ్రమైన ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రి గారు స్వయాన రంగంలో దిగి మొత్తం అక్కడ ఉన్న సమస్యలు మొత్తం పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నారు. సినీ వర్గాల నుంచి కూడా కొంత మేమున్నామని చెప్పి భరోసా ఇస్తూ వాళ్ళు ఈరోజు కొంత సాయం చేయడం కూడా ముందుకొచ్చారు. ప్రస్తుతం మనతో పాటు తమ్మారెడ్డి భరద్వాజ గారు ఉన్నారు. సార్, మొత్తం మీద విజయవాడ విపత్తు అంటే దాదాపు ఒక 50 ఇయర్స్ తర్వాత మళ్ళీ అంత పెద్ద విపత్తు వచ్చింది. ప్రజలు పెద్ద ఎత్తున తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రిగా స్వయాన అటు రంగంలో దగ్గర కూడా అన్ని కార్యక్రమాల దగ్గర ఉండి చేస్తున్నారు. దీన్ని ఎలా చూడవచ్చు? చూసేది ఉంది, ఆయన పైన ఏం చేస్తున్నారు ఇప్పుడు. దానికి చేస్తే తప్పు అని చేయకపోతే రైట్ అని కూడా అంటాం కాదు. సో ఈజ్ డూయింగ్ ఇస్ డ్యూటీ. ఆయన ఎప్పుడు చేస్తున్నారు? ఇంతకు వైజాగ్లో అయినప్పుడు కూడా వైజాగ్లో వారం రోజులు అక్కడే ఉండి చేశారు ఆయన. సో ఆయనకి అలవాటు అయిపోయింది అటువంటి పనులు చేయటం. నేను కొత్తగా మనం దాన్ని మాట్లాడేదాం. గుడ్, డూయింగ్ గుడ్. సో సినిమా ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు బాధ్యతలకు మీరు అండగా ఉండబోతున్నారు? ఇప్పుడు చెప్పాను కదా, ఆల్రెడీ మన సినిమా ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్స్ అందరూ ఇచ్చేసి చాలా వరకు అనౌన్స్ చేశారు. మిగిలిన ఉంటే దీంట్లో చేయాలని రకరకాలుగా ఆలోచించాం. అది ఏంటి అనేది పూర్తిగా షేప్ లేకుండా నేను చెప్పలేము. బట్ ఒక ఇది కౌంటర్ ఒకటి ఓపెన్ చేసాం. దాంట్లో వచ్చేదాన్ని బట్టి ఎక్కడెక్కడ ఏ ఏ కెలామిటీ ఉందో, ఎక్కడ ఏ రకమైన సాయం చేయగలము, ఆ రకంగా చేద్దామని ఆలోచించాం. అన్ని వర్గాల ప్రజల నుంచి కూడా సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. అంటే స్వయాన ప్రభుత్వం కూడా అటు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారు స్వయంగా అన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఎలా చూడొచ్చు? చూసేది లేదు, బాగా చేస్తున్నారు. చెయ్యాలి కదా, చేయకపోతే అట ఇవాళ అంత భయంకరంగా జరిగిపోయి మొత్తం అసలు ఇబ్బంది, 10 లక్షల మంది అన్యాయం అయిపోతే వాళ్ళు ఎలా చూడటం? ఏమంత బాగా చేస్తున్నారు, చేయాలి, ఇంకా చేయాలని కోరుకుంటారు. 30 సంవత్సరాల ముఖ్యమంత్రి గారు ఆ వయసులో కూడా ఆయన పనితీరు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఆయన 70 సంవత్సరాల 12 సంవత్సరాలు కాదే ముఖ్యమంత్రి అయినప్పుడు బాధ్యత అది. 70 సంవత్సరాలు కాబట్టి తక్కువ చేయాలి కానీ ఎక్కువ అనుకోవటం కాదు. సీ, ఆయన బాగా చేస్తున్నారు అంత మట్టుకే. దానికి మళ్ళీ మనం ఎక్కువ రంగులు పూసి ఇంకో రకం చేయటం మాట్లాడుతూ అనవసరం. మనం ఈజ్ డూయింగ్ గుడ్, బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఆయన వయసును కూడా కాదనుకుని బయటకు వెళ్ళి చేస్తున్నారు, రిస్క్ తీసుకుని చేస్తున్నారు. గుడ్. స్వయాన వెళ్ళి అక్కడ సహాయ సహకారాలు అందించే అవకాశం ఏమైనా ఉందా? ఆల్రెడీ సందీప్ కృష్ణ అనుకుంటే బెజవాడ వెళ్ళి చేస్తానని చెప్పాడు. కొంతమంది ఎవరు ఇష్టం వస్తే వాళ్ళు వెళ్తారు. మనం కూడా లోకల్గా ఉన్న బాడీస్ ఉంటాయి కదా, మన థియేటర్ ఎగ్జిబ్యూటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ చేస్తారు. ఇప్పుడు అదే మాట్లాడతాం. అది పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని విమర్శలు వచ్చాయి, ఆయన బయటికి రాలేదని చెప్పి కూడా. కానీ పవన్ కళ్యాణ్ గారు నేను ఒక మాట అన్నారు, నేను బయటకు వస్తే మళ్ళీ పబ్లిక్ ఇబ్బంది అయిపోతుందని చెప్పి కూడా అన్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? అది నేను పొద్దున చెప్పాను. నేను ఆల్రెడీ ఆ విషయంలో వైరల్, నా తర్వాత పవన్ కళ్యాణ్ గారు చెప్పాను. ప్రాబ్లీ పవన్ కళ్యాణ్ గారు నన్ను చూసి చెప్పారు. నిజంగా ఆయన వెళ్తే ఇబ్బందే కదయ్యా. అదే నేను చెప్పాను, పొద్దునే చెప్పాను నిన్న. ఆయన సాయంత్రం చెప్పారు, ఆయన లేట్ నాకంట.